ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సపన్ సెంగుప్త కన్ను మూశారు గత కొంత కాలంగా సమస్యలతో బాధపడుతున్న ఆయన తొంభై ఏళ్ల వయసులో శనివారం కన్ను మూసారువాయిలోని తన స్వగృహంలో త్రిశ్వాస విచ్చారు సపరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సెగుప్త మరణంపై ఆయన కూతురు ఘోష్ మాట్లాడుతూ నాన్న ఢాకాలో జన్మించారు కల్కత్తాలో పెరిగారు పంతొమ్మిది వందల యాభై ఏడు టైంలో ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్న కలతో బాంబేకు వెళ్లారు అక్కడే నాన్నకు జగ్మోహన్ తో పరిచయం అయింది సింగర్లకు పోటీ ఎక్కువ ఉందని భావించిన ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వాలనుకున్నారు నాన్న డబ్బుల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు అయితే ఓసారి ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది మేరే జీవన్ కుచ్ కమ్ నాయా పాట కంపోజ్ చేసిన తర్వాత అసలు డబ్బులు తీసుకోలేదు ఆ పాటకు తాను చేసిన కంపోజింగ్ నచ్చి అలా చేశారు తన జనవరి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు జూలై పదిహేడున ఆయన తొంభైవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపాము కేక్ కట్ చేసి ఆయనకు తినిపించాము అని ఆమె అన్నారు కాగా సపన్ సెంగుప్తా జగన్మోహన్ కలిసి మ్యూజిక్ డైరెక్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై అద్భుతమైన సంగీతాన్ని అందించారు కొద్ది కాలానికే ఇద్దరు వేర్వేరయ్యారు